నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 5 లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అనే కార్యక్రమం ప్రారంభించాం. ప్రత్యేకంగా అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఆ కార్యక్రమం ఆనాడు ప్రారంభించాం. అది చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని లక్ష్యంతో ఆయన కూడా మన్ కీ బాత్ లో కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ కార్యక్రమంలో భాగస్వామయ్యారు అంటే రైతులు, ట్రైనర్లు, ఆ మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ మళ్లీ ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రధానంగా ఈ జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అనేది ఎందుకు తీసుకొచ్చామంటే రైతులు ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి తగ్గించాలి. ఇప్పుడున్న ఎరువులు, పురుగు మందు, ఇత్తనాల ధర, లేబర్ ఛార్జీలు కూడా తీసుకుంటే వ్యవసాయం ఇప్పుడున్న మోడల్లో లాభసాటిగా లేనే లేదు. అది ప్రతి ఏ రైతుని అడిగినా అదే చెప్తారు. పెట్టుబడి తగ్గించాలంటే ఈ మోడల్ ఉండాలి, మనమే అన్ని తయారు చేసుకోవాలి. ఇది కొత్త కాదు మనకి. గతంలో నాకు తెలిసినంత వరకు మా తాతగారు చేశారు. మా ఖర్జూర తాతగారు ఊరిలోనే అన్ని తయారు చేసుకుంటాం, ఇత్తనాల దగ్గర నుంచి పురుగు మందు ఎరువులన్నీ ఆనాడు వాళ్ళే తయారు చేసుకుని పంటలు కాపాడుకున్నారు, పండించారు. అది క్రమీపంగా మర్చిపోయినాం. మళ్లీ ఆ మోడల్ ప్రవేశపెడితేనే రైతులకి లాభసాటిగా ఉంటుందన్న లక్ష్యంతోనే బాబు గారు పైలట్ గా ఆనాడు మొదలుపెట్టారు. అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయించింది, అవసరమైన చేయూత కూడా ప్రభుత్వమే ఆనాడు అందజేసింది. సో గతంలో ఏ మోడల్ అయితే ఏర్పాటు చేశాం మళ్లీ ఆ మోడల్ తీసుకొస్తాం. రైతుల చేత పెట్టుబడి తగ్గించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది.